అభిలాష మాట్లాడేది. అవునండి. ఎవరు సార్? సునీల్ కుమార్ అండి. మీరు ఒక స్కిట్ చేశారు కదా, అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. ఒక స్కిట్ చేశారు కదా మీరు, అది క్రిస్టియానిటీ పైన. క్రిస్టియన్ పైన చేయలేదు సార్. మరి దేని మీద చేసావు మరి నువ్వు? నేను మామూలుగా క్యాప్షన్ తీసుకుని చేశాను సార్. అంతే సార్. ఏం క్యాప్షన్ తీసుకున్నావు? కంటెంట్ ఏమి దాంట్లో, కంటెంట్ ఏమున్నాయి? ఒక మెంటర్ ఇస్తున్న క్యారెక్టర్ ఉంది, తీసుకుని చేసాను సార్. అంతే. నువ్వు రబా రబా అంటున్నావు, అదే దాన్ని ఏమంటారు మరి? అని మామూలుగా ఇప్పుడు ఎదుటి వాళ్ళ మనోభావాలను కించపరచడం అనేది ఇది రాజ్యాంగంలో లేదు కదా, మా రాజ్యాంగ విరుద్ధం కదా ఇది. ఇప్పుడు నీ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు, నీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు చూపించుకో ఓన్ గా. అంతేగాని నువ్వు ఎవరినో క్రిస్టియానిటీ ఇలా చేయడం తప్పు కదా ఇది. సార్ నేను, సార్ నేను అక్కడ ఎవరిని ఉద్దేశం చేయలేదు సార్. మీ మీద కేసు పెడదాం అనుకుంటున్నాము, ఏం చేయమంటావు చెప్తా? లేదు సార్, నేను అక్కడ ఎవరిని ఉద్దేశం చేయలేదు సార్. నీకు వాట్సాప్ నెంబర్ నేను పంపిస్తాను, నువ్వు చేసింది క్రిస్టియానిటీ పైన కాదని ప్రూవ్ చేయొచ్చు. ఎవరుతానా నాకు? లేదు సార్, నాకు అసలు క్రిస్టియన్ పేరు వాళ్ళలేదు, ఎవరిని ఉద్దేశించలేదు. నువ్వేదో తప్పు కదా ఇది, నీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు చూపించుకో. అంతేగాని ఇట్లా క్రిస్టియానిటీ వీళ్ళ మనోభావాలు దెబ్బతీయడం అనేది దిస్ ఇస్ రాంగ్. అయ్యో లేదు సార్, నేను రాజుగారి గారి స్కూళ్ళకి వెళ్ళి సినిమాలకు వెళ్ళి నేను ఎక్కువ స్కూపులు చేస్తుంటాను. రాజుగారి గారి స్కూళ్ళకి వెళ్ళి చేసి మీరు ఈ మాటలు వద్దు, నువ్వు చేసిన రాంగ్ అక్కడ. నువ్వు మళ్ళీ నేను చేసేస్తాను, ఏదో రబా 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 అనుకుంటే వస్తున్నావు. ఏంటి అసలు అది, దానికి మీనింగ్ ఏంటి, ఏం కంటెంట్ అది? రబా రబా నేను మామూలుగా ప్రతి స్కిట్ లో ఏదో క్యారెక్టర్ పెట్టుకుంటాను సార్. మీకు కావాలన్న స్కిట్ ఒకసారి చూడండి సార్, చూస్తే మీరు నా స్కూపులు ఎక్కువంటే సినిమా స్కూపులు. అందుకే నేను సార్ ఇలా చూస్తే బాగోదా మావినాష్, ఇది గుర్తుపెట్టుకో. ఇట్లా నువ్వు క్రిస్టియన్ అనే కాదు, ఎవరిని సరే నువ్వు, ఇది భారతదేశం అనేది రాజ్యాంగం ఇది, ఓకేనా? అయ్యో లేదు, అందరూ ప్రపంచంలోకి భారతదేశం ద బెస్ట్ కంట్రీ అమ్మా, ఇన్ ది వరల్డ్, ఓకే? నువ్వు ఇక్కడ అందరూ ఉండరు. నువ్వు అలాగని చెప్పి ఈ రోజు క్రిస్టియన్, రేపు పొద్దున వేరే వాళ్ళు ఇంకోసారి ఇంకోసారి ఇంకోళ్ళు చేస్తే ఇది కరెక్ట్ కాదు. ఇది ఇంతకుముందు ఆయన ఎవరు మనోడు లావుకుంటాడు చూస్తావా, అతను కొట్టాడు ఇంతకుముందు వేరే వాళ్ళు వచ్చి, తెలుసా నీకు? ఇది తప్పేది, ఇలా చేయడం చాలా తప్పేది సార్. నిజం సార్, నేను క్రిస్టియన్ సంబంధించి చేయలేదు సార్. ప్రామిస్ సార్, నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను సార్. అసలు నేను వాళ్ళ సంబంధించి నేను ఆ ఉద్దేశంతో చేయలేదు సార్. ఎందుకంటే నేను అన్నింటినీ గౌరవిస్తాను సార్. అసలు ఏం తెలియదు, నీ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు నువ్వు చేసుకో, కానీ ఇలా చేయడం అనేది రాంగ్ అమ్మా ఇది. ఇదే సార్, నేను ఎవరిని ఉద్దేశించి చేయలేదు సార్. నాకు థాట్ వచ్చింది చేద్దాం అనిపించింది, అంటే చేద్దాం, కానీ నేను కావాలని మీరు మెన్షన్ చేసి ఎక్కడ చేయలేదు సార్. కావాలని మీరు స్కిట్ లో చూడండి, నేను ఎక్కడ థ్యాంక్ యూ సార్.